నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. ఇదిగో ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమం కోసమే రైతు భరోసా. రాష్ట్రంలో 300 కోట్లతో కేంద్రాలు ఏర్పాటు. గంగనాపల్లి సదస్సులో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్. పేదలకు ఇల్లు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు. కార్మిక చట్టాలను మార్పు చేస్తే కబడ్దార్. కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన సిఐటియు. రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి. రైతు సదస్సులో పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు. వైకాపా నేతలు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. తీరు మార్చుకోకపోతే బుద్ధి చెప్తామన్న కాంగ్రెస్ నేత నులుకుర్తి. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమాన్ని ముందు చూపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 300 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు ఆధారంగా నిలిచారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా శనివారం కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించడంతో పాటు రైతన్నలకు ఆత్మస్థైర్యం కల్పించే విధంగా ధరలు స్థిరీకరణ నిధులతో ఆదుకుంటున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఉపయోగపడే విధంగా ప్రారంభించుకోవడం నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనపై ప్రశంసలు కురిపించారు. జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 1129 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో 815 ప్రభుత్వ స్థలాలని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వంగా గీత ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు 90% నెరవేర్చడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఒక మహిళా రైతుగా తనకు కొంత మెట్టభూమి ఉందని, తమ తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రాజెక్టు కారణంగా తుప్పలు, చెత్త మొక్కలతో నిండిన మెట్ట ప్రాంతం సస్యశ్యామలంగా మారి కర్రపెండలం సాగు చేసుకోవడం జరుగుతుందన్నారు. కరోనా కష్టకాలంలో ఆక్వా రైతులు మార్కెటింగ్ ధర లేక చాలా ఇబ్బందులు పడ్డారని, ఈ విషయం తమ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరించడం జరిగిందని, దీని పట్ల ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేసినట్లు ఎంపీ తెలిపారు. అదేవిధంగా రైతులు ఎలుకలతో పాటు కొన్ని ప్రాంతాల్లో కోతుల వల్ల కూడా పంట నష్టపోతున్నారన్నారు. కోతుల వల్ల పంట నష్టపోకుండా కమిటీ వేసి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీషా, మత్స్యశాఖ జేడీ కేఎస్వి ప్రసాద్, జెడ్పీసీఈఓ ఎం జ్యోతి, పశువర్ధక జేడీ హార్టికల్చర్ డీడీఎస్ రామ్మోహన్, కాకినాడ ఆర్డీఓ చిన్నికృష్ణ, రూరల్ ఎంపీడీఓ నారాయణమూర్తి, మత్స్యశాఖ డీడీలు వీటి రామారావు, ఎస్ మాధవరావు, ఏడీఏ పద్మశ్రీ, కర్ప మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ సీతారామాంజనేయులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతే రాజు, రైతే రాజు అనేవారు. ఆయన మనసులో ఎప్పుడు అన్నింటితో పాటు రైతుకి పెద్ద స్థానం సార్. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు నిండైన విగ్రహం చూడగానే రైతులు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే మా వ్యక్తి, మా మమ్మల్ని చూసే వ్యక్తి అనే విధంగా ఒకరికొకరు అనుసంధానం అయిపోయింది సార్. ఆ విధంగానే మీరు కూడా నాన్నగారి ఆశయాలతో, వారి ఆశీస్సులతో మీరు ముందుకెళ్ళడం జరుగుతుంది సార్. చాలా చాలా సంతోషం సార్. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలిచాను సార్. సార్, వారసులు అంటే ఆస్తులకి, సంపదలకి, ప్రాపర్టీస్కి ఉంటారు సార్. సార్, ఆశయాలకి చాలా తక్కువ మంది ఉంటారండి. అందులో రాజశేఖర రెడ్డి గారికి ఆశయాలు నెరవేర్చే కొడుకుగా మీరు ముందుకు రావటం, అంతేకాకుండా మీరు ఇచ్చిన వాగ్దానాల్లో 90% అన్ని రికార్డులే సార్. రాజకీయ చరిత్రలో 50% పైన ఓట్లు, 80% పైన సీట్లు తెచ్చి రికార్డు సాధించడమే కాకుండా ఇచ్చిన వాగ్దానాల్లో 90% ఇవ్వని వాగ్దానాలు ఎన్నో నెరవేర్చిన వ్యక్తిగా ప్రజలంతా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు సార్. తాళదేవు మండలంలో 21 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు వివిధ అంశాలలో సూచనలు చేయడానికి వీలుగా ఈ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలో స్థానిక వైకాపా నేత కడియాల శ్రీనివాస్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు.
రైతులు ఈ కేంద్రం ద్వారా వచ్చే సమాచారంతో మేలైన దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. జీవామవరం పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన రెండు రైతు భరోసా కేంద్రాలను స్థానిక నాయకులు ప్రారంభించగా, కోరంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఎంపీడీఓ విజయ థామస్, పటవల కొత్తూరు గ్రామాలలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను వైకాపా మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. రైతులంతా ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో 21 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ అధికారి సిరి తెలిపారు. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రైతుల కోసం మరి కొత్తగా రైతు భరోసా కేంద్రాలని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈ రైతు భరోసా కేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా గ్రామ స్థాయిలో రైతులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందుబాటులో ఉండాలి. రైతులకు ఏ సేవలు కావాలన్నా మరి ఎక్కడికో దూర ప్రాంతాలకి మరి మండల కేంద్రాలకు కానీ లేకపోతే జిల్లా కేంద్రాలకు కానీ వెళ్లకుండా మరి వాళ్ళ ముంగిటికే మరి రైతులకు సంబంధించినటువంటి సేవలన్నీ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని మరి ఈరోజు నూతనంగా ప్రారంభించడం జరిగింది. పెదపూడి మండలం రామేశ్వర గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని, దానిలో భాగంగా అన్ని సచివాలయాల్లోనూ రైతు భరోసా కేంద్రాలను స్థాపించి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందులు సబ్సిడీ ధరలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. పండించిన పంటను కూడా వీటి ద్వారా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. వీటి ముఖ్య ఉద్దేశం దళారీ వ్యవస్థను రూపుమాపి రైతుల అభ్యున్నతికి దోహదపడేలా ప్రభుత్వం అన్ని విధాలా శ్రమిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ, మోకా సూరిబాబు, కొటకలపూడి చిన్నబాబు, సుబ్బారెడ్డి, గాజులు మణికంఠ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే రైతు పక్షపాతం, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులు బాగుంటేనే గ్రామాభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా దేశం బాగుపడుతుందన్న ఉద్దేశంతో రైతులకి ఏదో రకంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా పురుగుల మందు, ఎరువులు కూడా మరి సరసమైన ధరలకు లభిస్తాయి. అంతేకాకుండా పశువులకు సంబంధించి కూడా మరి వైద్యానికి సంబంధించి సలహాలు, సూచనలు, అదేవిధంగా భూసార పరీక్షలు, మరి విత్తనాలు ఇవన్నీ కూడా మరి రైతులకి అందుబాటులో ఉండేలాగా ఉంటుందంటే దళారీ వ్యవస్థను రూపుమాపాలని, అదేవిధంగా రైతులు ఎవరూ కూడా పట్టణాలకు వెళ్ళి మరి సరుకులు కొనుగోలులోనే ఇప్పుడు ఎక్కడ మోసపోకూడదని, తమ గ్రామాల్లోనే మరి అందుబాటులో ఉండేలాగా సచివాలయం ఎక్కడైతే ఉందో అక్కడే రైతు భరోసా కేంద్రాన్ని మరి ఏర్పాటు చేయాలని. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తాళదేవులో ఆ పార్టీ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పప్పినేడి మణి పేదలకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తాళ్లరేవు చెరువుగట్టు సెంటర్లోని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించి ప్రభుత్వ వార్షికోత్సవ కేక్ కట్ చేసి నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంవత్సర కాలంలో జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఎన్నికల హామీలతో పాటు హామీ ఇవ్వని అనేక పథకాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఏ విధమైన ఆహార సమస్యలు రాకుండా 5 విడతలుగా బియ్యం, కందిపప్పు సరఫరా చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దడాల బుజ్జిబాబు, తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. 1523 తారీఖునేమో ఆయన గెలుపొందారు. ఆ పార్టీ విజయం వచ్చింది. ఇప్పుడు మన సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మీ అందరి మధ్యలో ఇది చేసుకోవాలి, పంట చేసుకోవాలని మేమందరం నిశ్చయించుకుని మీ అందరి మధ్యలో ఈ పంట చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరంలోనే నవరత్నాల పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తానన్నారో అంతకంటే ఎక్కువ చేసి చూపించారు. అన్నీ కూడా చేస్తానన్న కావట్ల కంటే చాలా ఎక్కువ చేసి చూపించారు. మనం ఎవరో కూడా ప్రతిపక్షమే కాదు, ఎవరో కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అడగడానికి కూడా ఈ చేయలేదు అనడానికి కూడా సరిపోకుండా చాలా మరి మనకు మీకు ఇస్తాన మనకు అందరికి ఇస్తానన్న దానికంటే ఎక్కువ చేసి చూపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. అలాంటి సీఎం ఇప్పుడే కాదు,
మరి ఇంకెప్పుడు కూడా మనం చూడం. మరి అంత అంత గొప్ప సీఎంగా సంవత్సరానికి అంత మంచి పేరు తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సదాకాలం చక్కని ఆయుష్తో ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకుందాం. కాకినాడ నగరంలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని కాకినాడ నగర మాజీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వర పేర్కొన్నారు. కాకినాడ నగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 125,000 రూపాయలను ప్రభుత్వానికి చెల్లించడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కొంతమందికి ఇళ్లను ఇవ్వలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పేదల ఇళ్లకు ప్రస్తుత ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా పేదల సంక్షేమం కోసం పనిచేయాలని ఆయన హితవు పలికారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మందాల గంగసూర్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఈ రోజున ఈనాడు ప్రభుత్వం అధికారం రాకముందు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాళ్ళకు కూడా ఇల్లు కట్టేసి ఇస్తాం, ఉచితంగా ఇస్తామని చెప్పారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో మేము కూడా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలన్న ఆలోచనతో మరి కాకినాడ నగరంలో 54 ఎకరాలు తీసుకుని ఇల్లు కట్టాం. ఇంకా కట్టవలసింది ఉంది, అధికారం కోల్పోయాం. ఆ రోజున ఇల్లు కట్టుతానన్న వాళ్ళందరినీ కూడా డబ్బులు కట్టమని చెప్పాం. చాలామంది 100,000 రూపాయలు కట్టారు, డీడీ తీసిచ్చారు. అదేవిధంగా 50,000 కూడా కట్టారు. వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకోవాలి. మేము అధికారంలో లేవు, అక్కడ కట్టి ఉన్నాయి ఇల్లు కూడా, ఇంకా కట్టవలసిన స్థలం కూడా ఉంది. ఈరోజు మీరు అధికారం వచ్చి సంవత్సరం అయింది, ఇప్పుడు ఏం చెప్తున్నారండి మీరు? మీ వాలంటీర్స్కి ఆ డబ్బులు కట్టిన వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు పెట్టుకోమనండి, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం, తీసుకోమనండి అని చెప్తున్నారు. ఏమండి డబ్బులు ఏదో తిరిగి ఇచ్చేస్తాం, ఇళ్ల స్థలం ఇస్తానంటే మరి ఆ ఇల్లు ఏం చేస్తారండి? మీరు అమ్ముకుంటారా? మీరు అమ్ముకోవడానికి ఆ ఇల్లు కట్టింది, అవి ప్రభుత్వం కట్టిన ఇల్లు, మేము కట్టలేదు సొంతంగా, ప్రభుత్వం కట్టింది. ఇంకా కట్టవలసిన స్థలం కూడా చాలా ఉంది. ఏంటండి మీరు ఏం చెప్పారండి? గతంలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో మీరు ఇల్లులకి డబ్బులు కట్టారని తెలిసింది, 100,000 రూపాయలు, నేను అధికారంలోకి వస్తే ఆ ఇల్లు మీకు ఇచ్చేస్తాను, 100,000 రూపాయలు కూడా తిరిగి ఇచ్చేస్తాను కూడా మాట చెప్పారు. అది గుర్తుందా మీకు? ఏంటి మీరు చేస్తున్న పని ఈ రోజున? అందుకే ఎవరైతే డబ్బులు కట్టారో, డీడీలు కట్టారో, మీరు అందరూ కూడా వెనక్కి తీసుకోకుండామ్మా. నేను ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఆ ఇల్లులు కట్టి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి. ఇల్లులు కట్టించే వరకు బాధ్యత తీసుకోవాలి వాళ్ళు. దేశంలో కార్మిక చట్టాలను మార్పు చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు భాజపా ప్రభుత్వం అడుగడుతోందని సిఐటియు జిల్లా కార్యదర్శి గుదే దుర్గా ప్రసాద్ తెలిపారు. సిఐటియు ఏర్పాటు చేసిన 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాళరేవు మండలంలోని గ్రామాల్లో సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గ సమస్యలపై పోరాటానికి ఏర్పాటు చేసిన సిఐటియు ఇప్పటివరకు అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ఎన్నో త్యాగాలు చేసి సాధించిన కార్మిక హక్కులు నేడు అరుస్తున్నాయన్నారు. ప్రైవేటీకరణ విధానాలతో మోడీ ప్రభుత్వం దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందన్నారు. ఈ సందర్భంగా పీమల్లవరం, తాళరేవు, కోరంగి, ఇంజరం తదితర గ్రామాల్లో సిఐటియు జెండాలు ఆవిష్కరించిన ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మానవహారాలు చేశారు. ఈరోజు సిఐటియు సంస్థ ఆదివారం దినోత్సవం, అలాగే సిఐటియు ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటియు పథకాన్ని ఆవిష్కరణ చేస్తున్నాం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు నినాదాలు చేస్తాం. మరి ప్రభుత్వం పబ్లిక్ సెక్టర్ను అన్యాయంగా అరికడతా ఉంది, అమ్మేస్తూ ఉంది, ప్రైవేటీకరణ చాలా వేగంగా తీసుకొస్తూ ఉంది. మరి సిఐటియు దీని మీద పెద్ద ఎత్తున మరి ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ఒకటే కాదు, మరి గతంలో 70లో సిఐటియు ఏర్పడిన దగ్గర నుంచి కూడా మరి విశ్రాంతి లేకపోవడం మరి కార్మికుల పక్షాన చేస్తూ ఉంది. ఒక కార్మిక పక్షానే కాదు, ప్రజల పక్షాన మరి దేశం మరి ఎన్నికం దేశం విధి విధానాల్లో ప్రభుత్వాలకి ఒక సలహాదారుగా మరి పనిచేస్తూ ఉంది. అది ఒకటే కాదు, మరి ఈరోజు దేశవ్యాప్తంగా మరి బ్రిటిష్ కారణాలు కానీ ఎందుకంటే పనితీరాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి పనిగట పనితీరు మార్చే ప్రయత్నం ఉంది. దీన్ని సిఐటిగా మేము ఖండిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా మండల కేంద్రం కపేశ్వరం గ్రామం వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం కపిలేశ్వరపురంలో రెండు రైతు భరోసా కేంద్రాలను పిఎస్సిఎస్ అధ్యక్షుడు వీధి వెంకటరెడ్డి బాబు, డైరెక్టర్ గోటం సత్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి ఓ రామకృష్ణ, వ్యవసాయ అధికారి రమేష్ కుమార్ల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. వ్యవసాయం, చేపలు, పాడి పరిశ్రమలు వంటి వ్యవసాయ అనుబంధ రైతులకు ప్రభుత్వం రాయితీపై అందించే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామ భరోసా కేంద్రాల ద్వారా పొందవచ్చని వీధి వెంకటరెడ్డి బాబు పేర్కొన్నారు. ఇకపై రైతులు వారి అవసరాల నిమిత్తం వ్యయ ప్రయాసలు పడి మండల కేంద్రాలకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. గ్రామ రైతు భరోసా కేంద్రాల్లోనే వ్యవసాయ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. గ్రామాల్లో రైతులు వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు ముందుగా రైతు భరోసా కేంద్రంలో డబ్బులు చెల్లిస్తే ప్రభుత్వం సరఫరా చేస్తుందని మండల వ్యవసాయ అధికారి రమేష్ కుమార్ తెలిపారు. గ్రామ వైసీపీ అధ్యక్షుడు కట్టా మురళీకృష్ణ, మాజీ సర్పంచులు అంగాని నూకరాజు, ముని ప్రసాద్, నాయకులు సంపత్రావు, విజయ్, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్లు, అధిక సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఉందంటే మన రైతు ప్రభుత్వం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి రాత్రనగా పగలనగా కష్టపడి రైతులని పైకి తీసుకురావాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రతి కార్యక్రమం రైతు భరోసా, రైతు భరోసా అంటే సంవత్సరానికి వచ్చి 13,500 రైతుకు వచ్చి ఒక్కొక్కరికి. అలాగే ప్రతిదీని ఏ విషయం చూసినా రైతులు ఏంటి, నెక్స్ట్ డోక్రా వాళ్ళు ఏంటి, కోపనేస్తం ఏంటి, నెక్స్ట్ ఆటో వాళ్ళకి మొత్తం ఏ టు జెడ్ ప్రతి కులం మతం భేదం లేకుండా ప్రతి వర్గానికి ప్రతి మన అందరికీ ఎంతో పైకి తీసుకురావాలని మన జగన్మోహన్ రెడ్డి గారు నైటానికి పగలనికి ఎంతో కష్టపడుతున్నారు. ఏ ప్రభుత్వం చేయనట్టు విధంగా ఇప్పుడు మన దేశమంతా కరోనాతోటి అల్లరాడిపోతుంటే మన రాష్ట్రం ఏ కార్యక్రమం మన మేనిఫెస్టోలు ఇచ్చినట్టు నవరత్నాలు ఏ కార్యక్రమం ఆకుండా 195 కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకి దొరకడం మన రాష్ట్ర ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలని అనుకుంటున్నాను. యూకొత్తపల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా కేంద్రాన్ని పిఠాపురం ఎమ్మెల్యే పెండు దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండు దొరబాబు, వ్యవసాయ సహాయ సంచాలకులు కాకి నాగేశ్వరరావు సంయుక్తంగా మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రం నుండి వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ, మార్కెటింగ్, ఉద్యాన శాఖ సేవలు అందించడం జరుగుతుందని వారు తెలిపారు. ఎమ్మెల్యే పెండు దొరబాబు మాట్లాడుతూ మండలంలో మొత్తం 25 గ్రామ పంచాయతీలకు గాను 23 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావు చిన్నారావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి దొరబాబు, యూకొత్తపల్లి మండలం జడ్పీడీసీ అభ్యర్థి గుబ్బల తులసికుమార్, రాష్ట్ర నాయకులు వడిశెట్టి నారాయణరెడ్డి, జిల్లా మత్స్యశాఖ నాయకులు కార్యశ్రీను, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బత్తిన ప్రకాష్, కురుమళ్ళ రాంబాబు, మాజీ సర్పంచులు కర్రీ యేసుబాబు, కుక్కల రమణ, వాసంశెట్టి ఆదినారాయణ, ఉమ్మడి జానీ, కండివెల్లి నూకరాజు, బండి దావీదు, మండల అధ్యక్షులు ఆనాల సుదర్శన్, మండల యూత్ అధ్యక్షుడు మారిశెట్టి సత్యబాబు, సానా నాగు, మారిశెట్టి బుజ్జి, గింజాల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన నిరంతరం ఈ సంవత్సర కాలంలో ఏదైతే ఆ రోజున సుదీర్ఘ పాదయాత్రలో 3,648 కిలోమీటర్ సమస్యలు తెలుసుకుని వారి సూచనలు సలహాల మేరకు ఈ రోజున ఒక డైరీ రాసుకుని వారి యొక్క కష్టాలని అంశాలని అన్నింటినీ కూడా అధ్యయనం చేసుకుని నేను అధికారంలో రాగానే మీకు అండగా ఉంటానని ఎంతోమంది నిరుద్యోగ యువకులకు కానివ్వండి, అలాగే రైతులకు కానివ్వండి, ఆటో వర్కర్స్కి కానివ్వండి, బీసీ వర్గాలకు కానివ్వండి, అందరికీ కూడా ఆయన ఏదైతే పాదయాత్రలో అంగన్వాడీ వర్కర్స్ దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి అందరికీ కూడా ఏదైతే ఆ పాదయాత్రలో మాట ఇచ్చారో ఆ మాటని తూచా తప్పకుండా ఈ సంవత్సరం కాలంలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా 80% నుంచి 90% ఆ సమస్యలను క్లియర్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఒక ఈ భూప్రపంచంలో ఇటువంటి ముఖ్యమంత్రి ఉండబోడు. ఆ దిశగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. అధికార పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలో 90% హామీలు అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతోందని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్నారెడ్డి పేర్కొన్నారు. బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి వెన్నుదన్నుగా ఉండేందుకే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఈ క్రాపింగ్ ద్వారా
రుణాలు ఇప్పించడం దగ్గర నుండి బీమా రిజిస్ట్రేషన్ వరకు రైతులకు కావలసిన సలహాలు సూచనలు అందిస్తారని సూర్యనారాయణ రెడ్డి వివరించారు. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధరల కోసం 3,000 కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధిని రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానించారని ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు ఆయన వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి వైకాపా శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా గ్రామంలోని దళితవాడ శ్మశాన వాటికలో దాత పల్లెటి వెంకటరత్నం సౌజన్యంతో ఏర్పాటు చేసిన నీళ్ల ట్యాంకును ఎమ్మెల్యే ప్రారంభించి వెంకటరత్నాన్ని అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి సామ్యూల్ జాన్, సొసైటీ అధ్యక్షుడు సత్తి నాగిరెడ్డి, వైకాపా నేతలు పివివి సత్యనారాయణ రెడ్డి, పివి చిన్నం శ్రీనివాసరెడ్డి, ఎస్వి సూర్యనారాయణ రెడ్డి, వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ ముందు ఏమైతే వాగ్దానం చేశారో అదేవిధంగా ఆయన ఈ రోజున ప్రతి సచివాలయ కేంద్రం ఉన్న చోట కూడా ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం, ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వల్లే ఈయన కూడా మరి రైతు పక్షపాతిగా నిరూపించుకున్నారు. ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అందరికీ కూడా నాణ్యమైన మరి విత్తనాలు అవనివ్వండి, పెస్టిసైడ్స్ అవనివ్వండి, ఎరువులు అవనివ్వండి, ఏమైనా కూడా సరసమైన ధరలకు మరి రైతులకు అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా, అదేవిధంగా పశువులకు సంబంధించిన భూసారానికి సంబంధించినటువంటి పరీక్షలు, పశువులకు సంబంధించిన మరి విషయాలన్నీ కూడా ఇక్కడ రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదిస్తే వారికి అన్నీ కూడా తగిన సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇక్కడ మరి ఉద్యోగస్తులు ఎల్లవేళ్ళ కూడా సిద్ధంగా ఉన్నారనే సందర్భంగా తెలియజేస్తూ, బహుశా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇన్ని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా రైతు భరోసా కేంద్రాన్ని మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో శనివారం మనజ నవీన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరము ఆర్బీకే ఆవరణలో ఒక మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకాన్ని గడప గడపకు తీసుకువెళ్తున్నారన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను సలహాలను అందించాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాన్ని ప్రవేశపెట్టారని, రైతులకు ఎటువంటి సూచనలకైనా రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పశు హెల్త్ కార్డు గూర్చి ఎంఆర్ఓ రమణకుమారి ఏఎంసీ చైర్మన్ సమక్షంలో పశుసంవర్ధక శాఖ వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గోవిందరాజు, గ్రామ వ్యవసాయ సహాయకులు బొడ్డు మణికంఠ, వైఎస్ఆర్సీపీ నాయకులు సుబ్బిరామిరెడ్డి, పడాల కమలారెడ్డి, గ్రామ రైతులు, కౌలుదారులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం మడికి గ్రామంలోని రైతు భరోసా కేంద్రం ఓ కమ్యూనిటీ హాల్లో చేస్తున్న ప్రారంభోత్సవం రణరంగంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సేవలు రైతు ముంగిటకే అనే నినాదంతో గ్రామ సచివాలయానికి రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే మండలంలోని 24 గాను 23 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం కాక మడికి గ్రామ పంచాయతీకి చెందిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడానికి ఆలమూరు ఎంపీడీఓ జేఏ జాన్సీ ఏఓ పద్మజ కేంద్రం వద్దకు చేరుకోగా ఒక వర్గానికి చెందిన వారు ఆర్బీకే కేంద్రం ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు. ఈ భవనం ఎవరికి చెందింది కాదని, గ్రామంలోని అందరూ విరాళాలు సేకరించి నిర్మించుకున్నామని, మహిళలతో పాటు రైతులు పట్టుబట్టడంతో విషయం తెలుసుకున్న మండపేట రూరల్ సీఐ మంగాదేవి, ఎస్ఐ శుభకర్లు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలతో చర్చలు నిర్వహించారు. కాగా మరో వర్గం వారు తెలిపిన వివరాలు ఓ దాత స్థలాన్ని విరాళంగా ఇవ్వగా బీసీ కార్పొరేషన్ సమకూర్చిన నిధులతో బీసీ కమ్యూనిటీ హాల్గా నిర్మించారని తెలిపారు. అయితే ప్రభుత్వం సమకూర్చిన నిధులతో నిర్మించిన ఈ భవనం ప్రభుత్వానిదే కనుక మరో 3 నెలల్లో సొంత భవనం నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యం అప్పటి వరకు కమ్యూనిటీ హాల్లో ఆర్బీకే కేంద్రాన్ని కేవలం 3 నెలల పాటు నిర్వహిస్తామని అధికారులు చెప్పినా మరో వర్గం వారు నిరాకరించడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. మరి ఇది అన్యాయం కదా, తప్పు కదా, ఏనానిచ్చో చేబాబైది ఏనానిచ్చో పాతికేళ్ళకి మేము ఇక్కడ పవని మాలేసుకోవడం ఏంటి, మరి మేము పూజలు చేసుకోవడం ఏంటి, మరి అది ఇంత మేము శృంగారంగా చేసుకుంటుంటే ఇంత దైదాన్యం వచ్చి మీరు ఇలా చేస్తున్నారా, ఇక ఇది కర్మం కదా, తప్పు కదా, ఇది దేవుడు పూజ ఇచ్చింది అని అంటున్నాను. పాతిక సంవత్సరాల నుంచి ఇందులో పెట్టుకుంటున్నాం, పాతిక సంవత్సరాల నుంచి ఓంశాంతి ఏకగ్రీవంగా జరిగింది. ఇవాళ ఎందుకు కావాలి, ఇది ఇక్కడ పెట్టుకుని ఇంకొకటి కూడా పెట్టుకోవాలి కదా, ఇది మమ్మల్ని పోగొట్టాలన్నా, నాకు 70 సంవత్సరాలు ఆనాడు చీనాడు దాకా ఒక ఆడ మానలేదు. దీంట్లో ఏం పెడదాం అనుకుంటున్నారమ్మా? మరి మీ ఓంశాంతి పెట్టుకుంటున్నాం. మరి మీ గొడవ ఎందుకు వచ్చింది? బాణీలు మాలేసుకుంటారు, పూజలు చేస్తారు, భజనలు చేస్తారు, అన్ని చేస్తారు, ఇవాళ ఇందులో ఎందుకు రైతు మిత్ర పెట్టాలి?
రైతు భరోసా పెట్టాలా? నవరత్నాల పథకం ద్వారా వైఎస్ఆర్ పార్టీ ఎంతో మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నామని అమలాపురం ఎంపీ చింత అనురాధ తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం మండలంలో 23, కొత్తపేట మండలంలో 21 రైతు భరోసా కేంద్రాలను అమలాపురం ఎంపీ చింత అనురాధ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కొత్తపేట మండలంలో పలివెల గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఎంపీ చింత అనురాధ మీడియాతో మాట్లాడుతూ, నవరత్నాల పథకాలు వైఎస్ఆర్ పార్టీ ఎంతో మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నామని చింత అనురాధ అన్నారు. టీడీపీ హయాంలో పేదవాడికి ఇళ్ల స్థలం కూడా లేదని చింత అనురాధ పేర్కొన్నారు. మాట తప్పడం మడం తెప్పం అంటూ జగనన్న ఇచ్చిన మాటలు నిర్వహిస్తున్నామని, పచ్చని కోనసీమ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎంపీ తెలిపారు. ఒక రైతుకు ఎకరంకి 13,500 రూపాయలు కేంద్రం ఇస్తుందని జగ్గిరెడ్డి అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో రైతులకు మేము అండగా ఉండి ఎరువులు వచ్చేటట్టు తగిన ఏర్పాట్లు చేస్తామని జగ్గిరెడ్డి పేర్కొన్నారు. ఈ రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయానికి సంబంధించిన గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకులు, గ్రామ పశుసంవర్ధక సహాయకుల ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్నాయన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు బుక్ చేసుకునే విధంగా వీడియోస్ మిషన్లు అందుబాటులో ఉంచబడతాయన్నారు. ఈ కియోస్కో మిషన్లో ఇవి కాక వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ఉత్పత్తులు అయిన మత్స్య సంపద కోసం చేపల ఫీడ్ వంటి పశుసంవర్ధక ఉత్పత్తులు, వ్యవసాయ పనిముట్లు వంటి రైతులు సెలెక్ట్ చేసుకుని సదుపాయం ఉంటుందన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్, రాజా, మార్గం గంగాధర్రావు, ముత్యాల వీరభద్రరావు, మార్గం రాము, బొక్క లోకేష్, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం గమనించాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వంలో ప్రజలకు ఎంతవరకు న్యాయం జరిగిందనేది మనందరికీ బాగా తెలుసు. పార్టీ ఏదైనా సరే ప్రజలనేది లబ్ధి పొందాలి అనేదే ముఖ్య ఉద్దేశం. ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజలకి అందరికి కూడా సమానంగా ఆ హక్కులు అనేవి చేరాలి. కానీ టీడీపీ ప్రభుత్వంలో ఎవరికి ఖచ్చితంగా ఎవరికి న్యాయం జరగలేదు, అది మనందరికీ తెలిసిన విషయం. అండ్ ప్రజలందరూ కూడా బాగా గమనించిన విషయం ఇది. కాకపోతే ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుర్చీలో కూర్చున్నారు, కానీ ముళ్ళ కిరీటం ధరించి కూర్చున్నారు. కూర్చున్న దగ్గర నుంచి కూడా ఆయన ఎప్పుడెప్పుడు నేను నవరత్నాలనేవి ఎప్పుడు నేను అమలు పరుస్తాను అని ఆ దిశగా ప్రయాణం చేసి అవన్నీ అమలు పరుచుకుంటూ వస్తున్నారు. ఆయన ఒకటే అన్నారు, ఏంటంటే మనకిప్పుడు ఒక కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అన్నిటికీ అధిగమించి అందరూ ఈక్వల్, అందరూ సమానమే నాకు. సో ఏ పార్టీ అని చూడకండి, అందరిని సమానంగా చూసి అందరికీ లబ్ధి చెందాల్సిందే అని ఆయన చెప్పడం అనేది ఆయన గొప్పతనం. సో ఇలాంటి ముఖ్యమంత్రి మనం దొరకడం అనేది చాలా అదృష్టంగా భావించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అమలు చేస్తున్న ఇళ్ల స్థలాల అర్హులను, అనర్హులను గుర్తించేందుకు వెరిఫికేషన్ చేసినట్టు అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు తెలియజేశారు. కాకినాడ జగన్నాథపురం గ్రామ సచివాలయం వార్డుల్లో ఇల్లు కోసం అప్లై చేసిన కుటుంబాల ఇంటికి వెరిఫికేషన్ చేయడానికి వెళ్లడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాల సాధన కోసం ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేయడానికి ఇంటంటా సర్వే చేయడం జరిగిందని, అర్హులకు అనర్హులను గుర్తించి జూలై నాటికల్లా అర్హులకు స్థలాలు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే చాలా వార్డుల్లో పరిశీలించగా ఇంటి కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారు నిజమైన అర్హులుగా గుర్తించడం జరుగుతుందన్నారు. అందులో కొన్ని మాత్రం వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు ఈ హౌసింగ్ అప్లికేషన్ సంబంధించి ఒకసారి రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో పాత అప్లికేషన్స్, కొత్త అప్లికేషన్స్ అనే అన్నీ కూడా మరి కలెక్టర్ గారి ఆదేశాలు, అదేవిధంగా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మనం వెరిఫికేషన్ చేస్తున్నాము. నేను కూడా కొన్ని ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది. రోజు 10-15 హౌసెస్ ర్యాండమ్గా చెక్ చేస్తున్నాము. చాలా వరకు ఎలిజిబిలిటీ ఉంది, బట్ కొన్ని డౌట్ఫుల్ కేసెస్ మరి కమిషనర్ క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ చేయాలి, ఈ రోజుతో కంప్లీట్ చేయాల్సి ఉంది. మరి 6వ తారీఖున దీనికి సంబంధించినటువంటి మళ్ళీ సోషల్ ఆడిట్ చేసి దాన్ని పబ్లిక్ ఫైనల్ పబ్లికేషన్ అంతా ఇచ్చి టోటల్గా దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ అంతా చేసి వీళ్ళకి ఇళ్ల పట్టాలు, ఇండివిజువల్గా ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి అందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఈ వెరిఫికేషన్ అంతా చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా నాయకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామ సచివాలయాలకు ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ జెండా రంగులు వేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ద్వారంలో వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా న్యాయస్థానాల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోలా ప్రసాద్ వర్మ తదితరులు పాల్గొన్నారు. నిన్న వెలువడిన తీర్పు చాలా హర్షణీయం, అభినందనీయం. హైకోర్టు తీర్పుని స్వాగతిస్తాం. మరి భారతదేశాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ని కానీ పరిరక్షించాలన్న బాధ్యత మన రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు పుట్లు తోట్లు కింద పొడిచేస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, చాలా విషయాల్లో రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వారు వ్యక్తిగతంగా కొన్ని జీవోల్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే రాజ్యాంగబద్ధంగా మాత్రం నడుచుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థను కాపాడవలసింది. భారతదేశంలో ఉన్న వ్యవస్థల్లో ఇటు ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ లెజిస్లేటివ్ కానీ మూడు కూడా పరిపాలన కరెక్ట్గా చేస్తుంటే ఏ ఇబ్బందులు ఉండవు. ఇటు ఎగ్జిక్యూటివ్ కానీ అలాగే లెజిస్లేటివ్ ఈ రెండు వ్యవస్థలో సమన్వయంగా వెళ్ళిపోతే కోర్టులు కొన్ని పని లేదు. కానీ ఇక్కడ కోర్టులు కల్పించుకునే పరిస్థితి ఇలా ఏర్పడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాన్ని మరోసారి. రైతుల సంక్షేమం కోసమే రైతు భరోసా. రాష్ట్రంలో 300 కోట్లతో కేంద్రాలు ఏర్పాటు. గంగనాపల్లి సదస్సులో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్. పేదలకు ఇల్లు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు. కార్మిక చట్టాలను మార్పు చేస్తే కబడ్దార్. కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన సిఐటియు. రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి. రైతు సదస్సులో పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు. వైకాపా నేతలు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. తీరు మార్చుకోకపోతే బుద్ధి చెప్తామన్న కాంగ్రెస్ నేత నులుకుర్తి. ఎస్ఎల్టీ న్యూస్ సమాప్తం. నమస్కారం.